తర్వాత కాలర్ ఎవరో చూద్దాం. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. అమ్మా చెప్పండి తల్లి. మా అమ్మాయి గురించి చదువు కావాలండి. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నందిగామ అండి, భద్రాచలం దగ్గర. నందిగామ భద్రాచలం దగ్గర చెప్పండి అమ్మా. శ్రీజా అండి. అమ్మా చెప్పండి అమ్మా, తప్పాల పర్లేదు. అమ్మాయి పేరు చెప్పండి అమ్మా. అమ్మాయి పేరే శ్రీజా అమ్మా. అమ్మా అమ్మా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా మీరు నాతో మాట్లాడితే మీకు సమస్యకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా. అమ్మా చెప్పండి, మీ సమస్య ఏంటి? ఓకే, అమ్మాయి యొక్క వివాహం అంతేనమ్మా? అమ్మాయికి ఎన్ని సంవత్సరాలమ్మా? 2002. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పమ్మా. తేదీ ఎప్పుడు పుట్టిందమ్మా? 19వ తారీఖు 9వ నెల 2002 సంవత్సరం. ఎన్ని గంటలకు పుట్టిందమ్మా? 8 గంటలకు. ఎక్కడ పుట్టిందమ్మా? అశ్వారావుపేట సైట్ అమ్మా. నేను చెప్తానమ్మా చూడమ్మా ప్రశాంతంగా. ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఎప్పుడైతే వివాహం అనేది ఆలస్యమైన, బాగా గుర్తుపెట్టుకోండి, వివాహ ఆలస్యం కావచ్చు, వివాహంలో త్వరగా వివాహం కావాలి అన్నా, లేదా వివాహం ఆలస్యం అవుతున్నా, ఈ పరిహారం అందరికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి, మన గోచారం చూసుకోండి, లేదు దశానాథుని చూసుకోండి. దశానాథుని చూసుకున్న తర్వాత ఉదాహరణకి వివాహకారకుడు కుజుడు, 99% కుజుడే, అందులో మార్పు లేదు. కుజుడు వల్ల మాత్రమే వివాహం కావాలి, సంతానానికి వృద్ధిలోకి రావాలన్న. ఎందుకంటే కుజారిష్టేత సంప్రాప్తే కుజ పూజాంచకారయేదు, కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే కలత్రపీడోపశాంతయే. కుజుడు తర్వాత వివాహ వ్యవస్థని బాగా లీడ్ చేసేవారు ఎవరు అంటే కనుక మగవాళ్ళకు శుక్రుడు, ఆడవాళ్ళకి గురు బలం అంటాం కదా, గురు శుక్ర బలం అంటాం కదా, ఇవి ఖచ్చితంగా మనం సూచిస్తుంటాయి. కాబట్టి మంగళవారం రోజున ఎవరికైనా కూడా వివాహం త్వరగా కావటం లేదు అనే, ఇందాక కూడా వివాహం కూడా త్వరగా కావటం లేదు, వివాహంలో సమస్యలు ఉన్నాయి, ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా వీరేం చేస్తారంటే మంగళవారం రోజున కుజ ఆరాధన, మంగళవారం రోజు ఉదయం లేచి తలస్నానం చేసుకొని మీ దగ్గరలో ఏదైనా కోవెల్ అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 16 ప్రదక్షిణలు, బాగా గుర్తుపెట్టుకోండి, వివాహం కోసం మాత్రమే ఇదేమిటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. వివాహం కోసం అది ఆలస్యమైనా కానివ్వండి, సకాలంలో కానివ్వండి, సంబంధాలు వచ్చి మాటాముచ్చట దాకా వచ్చి, కొన్ని ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చిట్లిపోయినవి, కొన్ని దగ్గరకు వచ్చి సంబంధాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా 16 ప్రదక్షిణలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణ చేసి బయటికి వచ్చిన తర్వాత శివాలయంలో రావి చెట్టు ఉంటే చాలా విశేషం అండి. రావి చెట్టు దగ్గర గోధుమ పిండి పంచదార, బాగా గుర్తు, చాలా అసలు ఈ యొక్క తంత్రం చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. గోధుమ పిండి పంచదార మీ యొక్క 10 సంవత్సరాలకి 1/4 కిలో, అంటే ఒక 30 సంవత్సరాలు అనుకుందామండి, అంటే 3 ముప్పావులు, అంటే 1 కిలోకి 1/4 కిలో తక్కువగా, లేదు 30 లోపు ఉంటే 1/2 కిలో, 1/2 కిలో గోధుమ పిండి, 1/2 కిలో పంచదార అంతే. 30 దాటితే కనుక 1/4 కిలో, ఇంకా దాటితే అట్లా, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది అట్లా గోధుమ పిండి పంచదార సమస్థాయిలో తీసుకొని ఒక 3 ప్రదక్షిణలు చేతిలో పోసుకొని కుజుడికి నమస్కారం చేసుకొని అమ్మవారికి సంబంధించిన శ్లోకం చదువుకొని, అమ్మవారి శ్లోకం ఎలా ఉండాలంటే, నీరాగరాగమథని నిర్మదా మదనాశని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశని, లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుదే. ఆ యొక్క పిండిని ఒక ప్లేట్లో పట్టుకొని ఆ యొక్క మనసులో ధ్యానం చేసుకొని, శ్లోకం ధ్యానం చేసుకొని, గురువుకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణల్లో రావి చెట్టు చుట్టూ గోధుమ పిండి పంచదార వేస్తూ తిరిగి రావి చెట్లు మొదట్లో 5 రకాల నూనెలు
కొబ్బరి నూనె, ఆముదము, నువ్వుల నూనె, నెయ్యి, అలాగే విప్ప నూనె, ఈ ఐదు నూనెలతో కలిపి రావి చెట్టు మొదట్లో ఆరు ఒత్తులతోటి రావి చెట్లు మొదట్లో ప్రదక్షిణ దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి చిన్న బెల్లం ముక్క అరటిపండు పెట్టి నమస్కారం చేసుకొని శివయ్యకి నమస్కారం చేసుకొని రండి. కరెక్ట్గా ఇలా ఒక 11 రోజులు చెయ్యండి, లేదా ఒక 11 మంగళవారాలు చెయ్యండి. ఎంతటి ఆ జాతకంలో ఎంతటి నష్టం ఉన్నా కూడా, ఎంతటి ఉపద్రవం ఉన్నా కూడా, వివాహానికి సంబంధించిన గడియ మీ ముందుకు రావడమే కాకుండా ఖచ్చితంగా వివాహమై తీరుతుంది. ఒకవేళ అలా కాకపోతే అప్పుడు మనం పరిశీలన చేసి ఏం చేయాలో చేసుకోవచ్చు. ఈలోపు మాత్రము మంగళవారం రోజున ఎరుపు కలర్ వస్త్రాలు ధరించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఒక్కసారి వ్యక్తిగతంగా మీరు సంప్రదించి ఇంకా ఇందులో మనం మెలకు అందుకే సభాముఖంగా నేను చెప్పలేం కాబట్టి దీనికి సంబంధించి ఇంకా రెండు ఏమైనా ఉపాయాలు చెప్పి కనుక మనం చేస్తే ఇలా అనేక మంది మన ఆఫీస్కి వచ్చి చేసిన వాళ్ళు అనేక మంది అసలు వివాహం కావట్లేదు, విసిగిపోయి చూసి చూసి సంబంధాలు రావడం, పెళ్ళికొడుకులు పెళ్ళికూతురు రావడం, చూడటము, స్వీట్స్ తింటాం, వెళ్ళిపోవడం, తర్వాత చెప్తాం, ఇంకా ఇలా ఎన్ని సంబంధాలు వచ్చినా ఇక పెళ్ళి కావట్లేదురా బాబోయ్ అనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేసి వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ వివాహాలు మనం అనేకం చేయించాం. కాబట్టి ఇది ఒక అమ్మవారు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరము. మనకి ఋషులు అందించిన గ్రంథాలు అనేకం ఉన్నాయి, అనేక రెమెడీస్ ఉన్నాయి మన దాంట్లో. ఏది ఇందులో మీరు ఏం రూపాయి కష్టం ఎవరికి ఖర్చు పెట్టలేదు, ఏ అర్చకూర్చితే మీరు పూజ చేయించట్లేదు, మీకు మీరు చేసుకోండి. నేను చెప్పేవి 100కి 100% మీకు మీరు చేసుకోవటమే. చెయ్యండి, ఖచ్చితంగా మీకు వివాహం కాకపోతే మీ తరపున నేను అమ్మవారిని అడుగుతాను, అమ్మా నిన్ను నమ్మి ఉన్నారమ్మా, ఈ యొక్క భక్తుడు ఎందుకు వివాహం కావట్లేదు అని నేను అమ్మవారి ఉపాసనలు అడిగే ప్రయత్నం చేస్తాను. ఈ పరిహారం చేయండి, ఖచ్చితంగా వివాహం అవుతుంది.